వెల్కమ్ టు అలీతో సరదాగా సరదా కోసం సినిమా సంతోషం కోసం సినిమా ఆ సరదాల్ని సంతోషాలని పంచే తారల్ని మీ ముందు తీసుకురావడం నా సరదా లెట్ స్టార్ట్ అలీతో సరదాగా ఓకే మరి ఈరోజు మన ఎపిసోడ్కి ఒక అద్భుతమైన నటుడు బాల నటుడు వృద్ధ నటుడు అంటే తను ఏ క్యారెక్టర్ చేసినా కూడా అలా సూట్ అయిపోయే పర్సనాలిటీ అద్భుతమైన వాయిస్ మరి జనరల్గా దేవుడు అందం ఇస్తాడు కానీ వారి తండ్రి ఈయనకి వాయిస్ ఇచ్చాడు మరి ఆ నటుడు ఎవరో మీ అందరికి ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది పిలిచేద్దాం మరి లెట్స్ వెల్కమ్ ఏదైనా పాత్ర ఏదైనా అతను ప్రవేశిస్తే సంచలనం భాష ఏదైనా హీరో ఎవరైనా అతను గొంతు సాయం చేస్తే ఆ పాత్ర చిరస్థాయి జ్ఞాపకం అతను కనపడని నాలుగో సింహమే అయినా కనిపించే మూడు సింహాల కన్నా పవర్ ఎక్కువ పౌరుషం ఎక్కువ అంతేకాదు వెండి తెరపై అతని నటనను చూసి వావ్ అన్న గుండెలు ఎన్నో బుల్లి తెరపై అతని ప్రదర్శన చూసి మనోడు అనుకున్న మనసులు ఇంకెన్నో తన సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ లో ఉన్న మంచి కిక్కిచ్చే విశేషాలు చెప్పడానికి రాబోతున్నారు హైదరాబాద్ అంటే చార్మినార్ డైలాగ్ కింగ్ అంటే సాయి కుమార్ సాయి కుమార్ గారు అలీ గారు నేను ఈ షోని ఏ ఎపిసోడ్ మిస్ అవకుండా చూస్తున్నాను చాలా సార్లు నవ్వించావు అంతకంటే ఎక్కువ ఏడిపించావు ఓకే అండ్ ఇంకా నీతో మా అనుబంధం మా కుటుంబ అనుబంధం చాలా గొప్పది మా నాన్నకి మేము ముగ్గురం కొడుకులైనా అందులో చాలా ప్రీతి పాత్రమైన కొడుకు నువ్వే సార్లు ఎన్నో సందర్భాల్లో నాన్న చెప్పారు అలీ పక్కన ఉంటే అసలు తెలియలేదు షూటింగ్ అని నాన్న తరఫున నీకు థ్యాంక్స్ చెప్తూ ఎన్నో విషయాలు థ్యాంక్ యూ ఈవెన్ ఈశ్వరళ్ళలో కూడా నువ్వు చేసినల ఎవరు చేసి ఉండరు అలా నీ షోకి రావాలంటే ఒకటి రావాలని ఉండింది ఇంతకాలం పట్టింది అంటే నేను ఐ బిలీవ్ ఇన్ టైమ్ అట్ ద సేమ్ టైం ఏదో ఒక భయం కూడా ఉంది ఎందుకంటే నేను ఏమిటి అన్నది చాలా మందికి తెలుసు కానీ నా లోపల ఉన్నది నీకు తెలుసు చాలా విషయాలు నీకు తెలుసు ఇప్పుడు అవన్నీ బయటకు లాగుతా లాగటానికే పిలిపించా కొన్ని విషయాలు నిన్ను బాధ ఇండస్ట్రీలో అవి కూడా లాగటానికి ఈ షోకి రమ్మన్నా ఎందుకంటే సాయికుమార్ అంటే ఓన్లీ డబ్బింగు యాక్టరు ఆది ఫాదరు ఈ విషయాలు అందరికీ తెలుసు కానీ నీలో కొన్ని విషయాలు తెలియనివి అవన్నీ బయట లాగుదా పిలిచాను ముఖ్యంగా ఆడియన్స్ ఈరోజు నా షోకి రావడం ఒక స్పెషల్ అయితే ఇంకొక సర్ప్రైజ్ ఉంది అదేంటంటే ఈరోజు మా స్థాయి పాపలేని స్వేచ్ఛ ఉంది అందినంత ఛాన్స్ ఉంది అందుకోర పుత్ర రత్నమా నేస్తమా ఈ మా యవ్వనమే ప్రేమ అన్నదే సర్వం కాదని చాటు క్చువల్గా అంటే ఇంట్లో చేసుకోవడం ఒక ఎత్తు అయితే మన షూటింగ్స్లో చేసుకోవడం ఒక ఎత్తు అయితే ఈరోజు మీ అందరి ముందు చేసుకోవడం అది మా ఆలీతో చేసుకోవడం సో థ్యాంక్స్ టు ఈటీవీ అండ్ థ్యాంక్స్ టు జ్ఞాపిక మళ్ళీ జన్మనిచ్చిన అమ్మా నాన్నకి తన మంచి పాదవందనం చేస్తూ థ్యాంక్ యూ సో ఇప్పుడు ఎంత ఫార్టీ ఎయిట్ వస్తుందా ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ నా లక్కీ నెంబరు ట్వంటీ సెవెన్ సో ట్వంటీ సెవెన్ పుట్టాను ట్వంటీ సెవెన్ అంటే నైన్ టూ సెవెన్ సో ఇప్పుడు నాకు ఫిఫ్టీ నైన్ కంప్లీట్ అయ్యి సిక్స్టీలోకి ఈ రోజే ఎంటర్ అవుతున్నా ఎక్కడనో ఇది డై ఏం లేదు సో ఇప్పుడు ఏప్రిల్ ఫస్ట్ సురేఖ బర్త్డే నీకు విషయం తెసా అది ఎలా కుదిరింది అది ఏప్రిల్ సెకండ్ మామిడి సో అక్కడ చూసా ఎప్పుడు మ్యారేజ్ అయింది ఏ నెల నేను నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నవంబర్ ట్వంటీ ఫోర్త్ నా మ్యారేజ్ ట్వంటీ ఫోర్త్ నాది జనవరి ట్వంటీ ఫోర్త్ ఏంటి అసలు అసలు ఇది ఏంటి మ్యాచ్ ఏంటి నాకేం అర్థం కాదు నా ఏజ్ మాత్రం అరవే కాదు నా ఏజ్ కరెక్ట్గా చెప్పేసి నేను ఈ అక్టోబర్కి నేను కూడా నువ్వు సిక్స్ జీరోకి వెళ్ళావు నేను ఫైవ్ జీరోలోకి వెళ్తాను

ఆ అనుబంధం ఇందాక మనం అనుకున్నట్టే కానీ వీళ్ళు కొంచెం అప్పుడప్పుడు నేను ఈ కమెంట్స్ చూస్తూ ఉంటాను మీరు ఎంత ఇదైనా మీకు ఎంత అనుబంధాలు బంధాలు ఉన్నా ఆ రేయిలు ఏంటండి ముఖ్యంగా రవిశంకర్ ఎపిసోడ్ లో చూసి అనుకుంటాను అలాంటి కమెంట్ బట్ వాళ్ళందరికీ నేను చెప్పదలుచుకున్నది ఒకటే ఆ రేలో ఉన్న ఆప్యాయత ఆ ఏరాలో ఉన్న ఒక ఆ బంధం అనుబంధం ఉండదు ఉండదు అండి తప్పకుండా అది కాబట్టి మమ్మల్ని క్షమించండి మాకు నేను గారు అనలేను అలాగే తను కూడా నన్ను సాయి గారు అనలేదు ఎందుకంటే తను చెప్పినట్టు అతను యాభై అయినా నేను అరవై అయినా మా బంధం ఒక నలభై ఏళ్ళ బంధం సో దాన్ని ఇప్పుడు మేము సో కొంచెం ఓపెన్ గా మాట్లాడుకుంటాం నువ్వే నా ప్రాణం అంటే నువ్వు చెప్పినట్టు ఇన్ని మ్యాచింగ్స్ లో డ్రెస్ కూడా మ్యాచింగ్ చూడు నేను ఎక్స్పెక్ట్ చేయలే నువ్వు ఇలాంటి చేస్తావు నువ్వు ఏదో కోట్లో సూట్లో వేస్తావు అని చెప్పి నేను బేసిక్ గా చూడదారు అనుకున్నాను అంటే నీ బర్త్డే కదా కొంచెం రొమాంటిక్ గా ఉండాలని చెప్పేసి జనరల్ గా పింక్ అంటే లేడీస్ కి చాలా ఇష్టం ది పింక్ నాకు ఇచ్చాడు మా కాస్టమర్ మా కాస్టమర్ ఎక్కడ ఒకసారి పిలవండి ఓకే సాయి నీకు అమ్మ అంటే చాలా ఇష్టం అలాగే దేవతలు ఎలా ఉంటారో మనకు తెలియదు తల్లిలోనే దేవతను చూసుకుంటాం మనం నీ తల్లి తర్వాత అద్భుతంగా ప్రేమించే లైఫ్లో తప్పకుండా సురేఖే ఎందుకంటే జాయింట్ ఫ్యామిలీ సో పెద్ద కొడుకుని అమ్మా నాన్న సినిమా ఇండస్ట్రీని ఎరగ తీసేద్దామని వచ్చారు నాన్న ఈ రోజుకి చెప్తాను హీఈ్ ఎ లిమిటెడ్ యాక్టర్ నాన్న కొంచెం రిజిడ్ నాన్న కొంచెం రిజర్వ్డ్ నాన్నలో తెలియని ఒక అది గాంభీర్యమును లేకపోతే ఒక ఆయన వేసిన వేషాలు కూడా స్టేజ్ మీద కూడా ఆయన మంచి స్టేజ్ నటుడు అమ్మ స్టేజ్ యాక్ట్రస్ అమ్మలో అద్భుతమైన ఫ్లెక్సిబిలిటీ ఉంది అమ్మ బికాస్ డాన్సర్ అమ్మ భరతనాట్యం కూచిపూడి కేజే సరసా గారు అని ఆయన వెంబడచిన సత్యం గారు అండ్ అమ్మ వేసిన కొన్ని వేషాల్లో ఎక్కువ ఆవిడ డాన్సర్గా ఆ ముద్దు బిడ్డలో ఒక అద్భుతమైన సాంగ్ ఉంది అమ్మది జావలి సాంగ్ అది సూపర్ హిట్ సాంగ్ అప్పుడు ఓకే సో ఒక విధంగా అమ్మ తర్వాత ముఖ్యంగా పెద్ద కోడలు మళ్ళీ ఇంటికి అమ్మ అవ్వాలి ఎందుకంటే పెద్ద ఫ్యామిలీ మేము ఐదుగురం నీకు తెలుసు నేను తర్వాత కమల ప్రియా రవి అయ్యప్ప ఒక విధంగా నాన్నగారికి ఆ విషయంలో రామారావు గారు స్ఫూర్తి పెద్ద ఫ్యామిలీ రామారావు గారు అంటే చాలా ఇష్టం అలాగే నాగేశ్వరరావు గారు అభిమాని నాన్న సో అమ్మ నాన్న నాన్న ఎక్కడో కళ్ళేపల్లి ఇచ్చి ఆయన బయలుదేరి చెన్నై రావడం

పంతొమ్మిది వందల యాభై ఏడు యాభై ఎనిమిది లేకపోతే యాభై ఎనిమిది యాభై తొమ్మిది అరవై వరకు యాక్ట్ అనుకుంటా తర్వాత శర్మగారి ప్రేమని తట్టుకోలేకపోయారు మాట్లాడితే వెనకాల తిరిగేస్తున్నాడు నాటకాలు పక్కన పెట్టేసి డబ్బింగ్లు పక్కన పెట్టి వేషాలు పక్కన పెట్టి అమ్మ వెనకాల పడ్డాడు సో అలా కల్లేపల్లి బాగేపల్లి ఫిక్స్ అయ్యారు ఫిక్స్ అయిన తర్వాత అరవైలో నాన్న వాళ్ళ ఫ్యామిలీ అంతా కొంచెం ఒప్పుకోలేదు సో తిరుపతి వెళ్ళి రాజారావు గారిని ఉండేవారు ఈ రాజారావు గారని ఇట్టుకంటి రాజారావు గారని తణుకు ఆయన అమ్మకి బ్రదర్ లాగా వీళ్ళందరూ దగ్గరుండి తిరుపతిలో పెళ్లి చేసుకున్నారు ఓకే అమ్మ వాళ్ళు సిక్స్టీలో మ్యారేజ్ చేసుకున్నారు సిక్స్టీ వన్లో నేను పుట్టాను ఇంకా అక్కడి నుంచి కమల ప్రియా రవి అయ్యప్ప ఇలా లైన్గా డెబ్బై వరకు సంతానం కలుగుతూనే ఉంది నాన్నేమో పెద్ద పాపం మార్నింగ్ వెళ్ళిపోతే ఈవినింగ్ వరకు అసలు ఫ్యామిలీ గురించి అంటే మా గురించి నేను ఏ క్లాస్ అవుతున్నానో కూడా ఒక్కోసారి అమ్మ చెప్తే గానీ నాన్నకు తెలిసేది కాదు ఓకే ఆ రోజుల్లో నీకు తెలుసాలి చాలా కష్టంగా ఉండేది ఒక సినిమా మొదలవుతోందంటే నాన్న ఎక్కని గుమ్మం లేదు దిగని గుమ్మం లేదు వేషాల ప్రయత్నాలు సో ఈ ప్రయత్నాల్లో ప్రయత్నాల్లో డబ్బింగ్లు నాన్నకున్న గొంతుతో ఇప్పుడు శ్రీశ్రీ గారి ఆరుద్ర గారు వీళ్ళందరూ నాన్న కజిన్స్ అవుతారు అప్పుడు మహారథి గారు విటూరి గారు విటూరి గారు అంతా అంత ఒకే ఊరు సో అమ్మకు డబ్బింగ్లు చెప్పావు నాకు ఎప్పటికీ గుర్తు నన్ను చేత్తో పట్టుకొని అమ్మ డబ్బింగ్ తీసుకెళ్ళడం నన్ను అక్కడే కూర్చోపెట్టి అమ్మ డబ్బింగ్లు చెప్పడం తర్వాత కమల పుట్టిన తర్వాత సిక్స్టీ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సెవెన్ వరకు నాకు ఏళ్ళు ఉంటాయి అప్పుడు సరస్వతి శపథం అనుకుంటా అందులో కూడా అమ్మ డబ్బింగ్ చెప్పారు సావిత్రి గారి డబ్బింగ్ చెప్పారు అందులో శివాజీ గారికి ఏమో జగయ్ చెప్పారు నాన్నేమో జమిని గణేష్ చెప్పారు సో అలాగా అమ్మ చాలాసార్లు నాగేశ్వరావు గారి దగ్గరికి వెళ్ళి ఎన్నోసార్లు మేము డబ్బు సాయం అడిగిన రోజులు ఉన్నాయి ఆయన సవేలలో దిగుతుండేవారు నాన్నకు అవన్నీ ఇష్టం ఉండేది కాదు కానీ పెద్ద ఫ్యామిలీ ఫ్యామిలీ నడవాలి ప్లేట్లో పెట్టి నీకు వడ్డించి నువ్వు తినలేని పరిస్థితి ఉంటే ఈరోజు ముద్దలు పెడతాన్రా అనేవారు అంటే ముద్దలు పెడుతూ ఉంటే తెలియదు మనం ఎంత తిన్నాము ఆవిడికి ఇంతే ఉండేది పాపం నేను నా జీవితంలో ప్రతిసారి వీళ్ళు అంత పిల్లలు నేను కొంచెం పెద్దవాడిని కదా కొంచెం ఊహ ఉంది కాబట్టి వెళ్ళి చూసేవాడిని చూస్తే అమ్మకు ఉండేది కాదు అప్పటి నుంచి నేను ఈరోజుకి తినగలను ఎందుకో తెలియదు ఒక ముద్ద అమ్మ అని ఉంచేస్తూ ఉంటాను అది గుర్తుకొస్తుంది సో మళ్ళీ అమ్మలాగా ఇంత ఫ్యామిలీని ఎవరు చూసుకుంటారు నాకు మంచి వైఫ్ రావాలి నాకు కూడా వయసుతో పాటు మన పెరుగుతున్న మన జీవితానికి ఆవిడ ప్రతి ఒక ఫ్రెండ్గా మోర్ దెన్ ఏ మదర్ ఒక్కొక్కసారి ఫ్రెండ్గా నాకు ఎన్నో సందర్భాల్లో నేను ఏమన్నా తప్పుదో పడితే దాన్ని సరిదిద్ది నీకు ఉంది టైం ఉంది నీకు ఒక మ్యారేజ్ అవుతుంది పెళ్ళం వస్తుంది జాగ్రత్తగా ఉండు తొందరపడద్దు లైఫ్ ఇస్ చాలా ఇది అన్నట్టు ఒక లైఫ్ గురించి చెప్తూ 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 ఇది ఫైనల్గా నా మేనత్తు కూతురే సో సురేఖ వచ్చినప్పుడు మెట్రాస్ అడిగారు ఎంగేజ్మెంట్ అయింది ఎంగేజ్మెంట్ అవ్వగానే నేను అన్నాను మా మావి గారితో సురేఖను బయటకు తీసుకెళ్తానండి అన్నాను టెన్షన్ అయిపోయాడు ఆయన ముందు ఒక విధంగా సినిమా వాళ్ళు అనే ఒక భయం వీడంటే ఇంకా ఇంకా ఎంగేజ్మెంట్ ఇప్పుడు అయ్యింది బయటకు తీసుకెళ్తాను అంటున్నాడు అంటే లేదండి నేను టెంపుల్కి తీసుకెళ్తున్నాను టెంపుల్ టెంపుల్కి తీసుకెళ్తున్నాను అని అయ్యప్ప టెంపుల్ టెంపుల్కి తీసుకెళ్ళి నాకు ఇప్పటికీ గుర్తు సురేఖను కూర్చుని తెలియకుండా ఏడుపు వస్తుంది రేపు సురేఖ మొత్తం ఫ్యామిలీని చూసుకోవాలి సో ఈ కన్ఫ్యూషన్లో ఉండగా అమ్మ సురేఖ మా అమ్మ నాన్నే ఇంటికి పెద్ద నాకు వచ్చే ఇంకం ఏదొచ్చినా కూడా నేను నీకు ఇవ్వను అమ్మకే ఇస్తాను అలాగే నాన్న నన్ను గైడ్ చేస్తారు మనంతా కలిసే ఉండాలి సపరేట్గా వెళ్ళడం అంటూ లేదు అట్ ద సేమ్ టైం నీ ప్రాముఖ్యత నీకు ఉంటుంది కానీ నువ్వు మళ్ళీ నాకు మా ఇంటికి ఇంకో అమ్మ అవ్వాలి ఏదో రోజు మా అమ్మే నీకు అన్నీ అప్పచెప్తుంది అంతవరకు మా అమ్మదే అంటే నిజంగానే ఆ విషయంలో తను సో అక్కడి నుంచి ఎస్ అక్కడి నుంచి రోజు వరకు అమ్మలేని లోటు ఒక విధంగా నేను ఇంత ఎక్కడ చెప్పలేదు ఇది కానీ నువ్వు రావడమే నువ్వు అమ్మని అడుగుతావు అనుకుంటే నువ్వు అమ్మ తర్వాత అమ్మ ఎవరు అడిగి నన్ను తమాషాగా నాలో ఇంకో సాయి కుమార్ని ఆవిష్కరించావు ఈరోజు ఈశ్వరుల టైంలో కూడా నీకు తెలుసు ఆ రోజు సురేఖ సపోర్ట్ చేయకపోతే మా ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసుకోవాలి నాన్న సూసైడ్ చేసుకుంటానని ఫోన్లో చెప్పారు నాతో నేను అప్పుడు మా చెల్లి కమల్ ఇంట్లో ఉన్నా సికింద్రాబాద్లో ఈశ్వరుల మంచి సినిమా నేను సినిమాగా దాన్ని ఏమన్నా నేను ఎందుకంటే మీరందరూ కూడా చాలా మంచి వేషాలు ఎక్స్ట్రాడనరీ సాంగ్లు ఓకే ఫస్ట్ సాంగ్లో నేను చేయాలి డ్యాన్స్ నాకు డాన్స్ రాదు కాబట్టి నువ్వు చేసావు మొత్తం అయితే పనివాదు అలీ కాపాడెడ్ సెటర్ అని చాలా టఫ్ స్టెప్లు చాలా నా బ్యాడ్ ఏమైందంటే పొలి స్టోరీ అనే సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత రాంగ్ సినిమాలు అంటే రాంగ్ అంటే ప్లానింగ్ మిస్ అయింది తెలుగులో ఒక ముఖ్యంగా ఆ టైంలో సురేఖ గారిని లేకపోయి ఉంటే అట్లీస్ట్ నాన్నని పోగొట్టుకునేవాడిని ఇక్కడ ఏమైందంటే నాన్న ఫోన్ చేశారు ఇండస్ట్రీలో చాలా పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు వాళ్ళు కూడా మనల్ని కొంచెం అంటే సినిమా తీయడం ఎంత కష్టమో పరోక్షంగా కొంతమంది తిట్టిన వాళ్ళు ఉన్నారు ప్రత్యక్షంగా తిట్టిన వాళ్ళు ఉన్నారు చాలా పెద్దవాళ్ళు పెద్ద ప్రొడ్యూసర్లు ఎందుకని అంటే నీకెందుకు నీకు సినిమా ఎందుకు హ్యాపీగా కొడుకు హీరో అయ్యాడు ఈ టైంలో మీరు ఎందుకు గేశారు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి ఉండొచ్చు కానీ మనకు అది తగులుతుంది అది అంత ఈజీగా మనం తీసుకోలేము అంటే చెప్పే విధానం బట్టి ఉంటుంది చెప్పే విధానం బట్టి శర్మ కూడా సినిమా తీస్తే అనే లెవెల్లో కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు అంటే అర్థం కాలేదు మాకు కానీ భయం వేస్తోంది రెండు కోట్ల ప్రాజెక్ట్ ఆ రోజుల్లో అయ్యప్ప వాజ్ వెరీ కాన్ఫిడెంట్ మంచి సాంగ్స్ మీరు అందరూ కోఆపరేట్ చేశారు సౌందర్య గారు ఇంకో తప్పు కూడా చేసాం ఆ సినిమాలో నాన్న విలన్ చేయడం కూడా రాంగ్ ఆ సినిమాకి నాన్న రమణమూర్తి గారు ఈ ఫ్రెండ్ వేషాలు వేసుకుని సత్యనారాయణ గారు లేకపోతే ఇంకో పెద్ద విలువ వేసి ఉంటే అంబరీష్ పురి లాంటి వాడు అప్పుడు భయంకరం క్రేజ్లో ఉన్నాడు నేను ఫైనల్ గా నాన్నను కొడుతూ ఉంటే జనం తీసుకోలేకపోయారు తండ్రి కొడుకులు అన్న ఆ ఫీల్ వచ్చేసింది అది కూడా మిస్ అయ్యాం దానికి ఒక కారణం అయ్యప్ప గానీ నాకు గానీ రవికి కానీ నాన్న అలాంటి వేషాలు వేయాలని జీవితాంతం వెయిట్ చేశారు నాకు అలాంటి వేషాలు వేయాలంద్రా అని ఆయనకు ఎప్పుడు ఇంటికి వస్తే చాలా బాధపడుతుండేవారు సరే అయిపోయింది సినిమా అయిపోయింది నైన్త్ రిలీజ్ అవ్వాలి పంచాయతీ సినిమా వేశాడు బయ్యర్లందరూ డ్రాప్ అవుట్ ఎవ్వరికి నచ్చలే ఫుల్ టెన్షన్ అయిపోయి సౌందర్య గారు పీక్లో ఉన్నారు అప్పుడు ల్యాబ్లో చాలా డబ్బు క్లియర్ చేయాలి సినిమా అయిపోయింది రామానాయుడు గారు ల్యాబ్కి డబ్బులు కట్టాలి శబ్దాలయాకు డబ్బులు కట్టాలి ప్రసాద్ ల్యాబ్కి డబ్బులు కట్టాలి చోటా కెమెరా ఆ టైంలో నాన్న ఫోన్ చేసి ఇంతవరకు నా జీవితం ఒకటి ఈరోజు నా జీవితం అయ్యప్పగాడు మీరందరూ కలిసి రోడ్డు మీదకు తీసుకొచ్చేశారు కాబట్టి రేపు సినిమా రిలీజ్ కాకపోతే శర్మకు కూడా సినిమా నాన్న జోక్లేసే పరిస్థితికి వచ్చాను నేను రేపు కానీ సినిమా రిలీజ్ కాకపోతే బాబు వచ్చి దీనికి బాధ్యత తీసుకోకపోతే అంటే నాతోనే డైరెక్ట్గా మారుతాను నువ్వు తీసుకోకపోతే అంటున్నారు పక్క ఫోన్లో మా అసిస్టెంట్ లో సురేఖ్ వింటోంది కావాలి ఆ ఫోన్లో వినమన్నాను అప్పుడు ఈ సెల్ ఫోన్ లేని లేవు ల్యాండ్ ఫోన్ నేను ఎమోషనల్ అవుతున్నాను నాకు ఏడుపు వస్తుంది లాహా లైన్లో లహాహా వింటున్నాను ఇంకా నన్ను చూడవరా పొద్దున తెల్లారు తెల్లారితే నేను ఉండను నేను చచ్చిపోతాను నేను సూసైడ్ చేసుకుంటాను అన్న సురేఖ వింది ఆ రోజు కానీ సురేఖ యాక్సెప్ట్ చేయకపోయి ఉంటే వచ్చింది మార్నింగ్ పంచాయతీకి తను వచ్చి దాసరి గారితో కూర్చుని ఇక్కడే రామానాడు స్టూడియోలో లేదమ్మా మామూడు టాలెంటోడ్ కాదు నీ హస్బెండ్ నీ మొగుడు ఏముంది ఈరోజు రెండు కోట్లే కదా రిస్క్ చేయండి రెండు కోట్లు ఇంకోలా వస్తుంది అని ఆయన అప్పుడు ఏదో ఎర్రసింహం అని ఒక టైటిల్ కూడా అనౌన్స్ చేసి ఆయన తీసేటట్టు గారు అనౌన్స్ చేసి కాన్ఫిడెన్స్ ఇచ్చి సిగ్నేచర్లు పెడుతూనే ఉన్నాను ఆ రెండు కోట్లు అప్పులు తీర్చడానికి నాకు దగ్గర దగ్గర నా హీరో కెరియర్ అయిపోయింది ఆరు ఏడు ఏళ్ళు పట్టి సినిమాలు చేస్తున్నా ప్రసాద్ ల్యాబ్ క్లియర్ చేస్తున్నా సినిమాలు చేస్తున్నా ఇంకోటి క్లియర్ చేస్తున్నా కన్నడలో సినిమాలు సౌందర్య అప్పు తీరుస్తున్నాను సో ఇలాగా సినిమాలు చేసి 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 అప్పులు అప్పు బాకీ లేనుగా నాకేం బాకీ లేదు షూర్ అయ్యప్ప నా ఇంటికి వచ్చి శర్మగారు అరే నేను ఇస్తాను నువ్వు తీసుకోరా నేను మిమ్మల్ని అడిగానా అన్నా శర్మ గారు ఏంటంటే ఒక ఫాదర్ చూసిన ఫీల్ వచ్చేది నాకు అది చెప్పాను కదా నువ్వంటే కూడా ఆయనకి అంటే ఆ రోజు దాసనంద గారి దగ్గరకు వచ్చి తను సురేఖ ఆ రోజు కానీ సురేఖ ఇప్పుడు తప్పకుండా నేనేమిటి నెక్స్ట్ నా ఫ్యూచర్ ఏంటి నా పిల్లలు ఏమిటి ఆది ఏమిటి జ్యోతమ్మ ఏంటి అని ఉంటుంది ఒక వైఫ్గా తన భయం దానికి ఉంటుంది నిజంగా చెప్తున్నాను ఈరోజు మొన్న నేను అఫిడవిట్ ఎలక్షన్కి అఫిడవిట్ రాయమన్నారు అందరూ నాకు కోట్లు కోట్లు ఉందని ఫీలింగ్ ఓకే నా టోటల్ టోటల్గా అన్నీ నా కలిపితే ఐదు కోట్లు కూడా చాలా చాలామంది షాక్ అయ్యారు దానికి కారణం ఏంటంటే ఈశ్వర్ల దగ్గర నుంచి నేను చేసిన ఒక పదిహేను సినిమాలు ఏదైతే ఇన్కమ్ రావాలో ఆ ఇంకం అంతా ఈశ్వరులు అప్పు తెచ్చడానికి అయిపోయింది ఈవెన్ నా మీద అరెస్ట్ వారెంట్లు నేను అమెరికాలో ఉంటే అరెస్ట్ వారెంట్ పోలీసులు నా దగ్గరకు వచ్చి బెంగళూరు సార్ మీ సినిమాలు చూసి మేము పోలీసులు అయ్యాం సార్ మీరు మాత్రం కోర్టుకు రాకండి సార్ అన్నవాళ్ళు ఉన్నారు జడ్జు ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ యువర్ వాయిస్ ఎందుకు ఇలా జరిగింది ఇలా అందరికీ సింపతి ఉంటుంది బట్ ఫ్రాంక్లీ టెలింగ్ టచ్ వుడ్ అందరి అందరి బ్లెస్సింగ్స్ ఇండస్ట్రీలో నిజంగా ఇప్పుడు చెప్పిన పేర్లు కానీ మిగతా వాళ్ళు కానీ వీళ్ళందరి బ్లెస్సింగ్స్తో మాక్సిమం నాకు తెలిసి ఎక్కడో అక్కడక్కడ ఉండొచ్చేమో కానీ ఈశ్వర్లలో మేము అన్నీ మ్యాక్సిమం తీర్చిసాం కొన్ని ఫ్లాట్లు అమ్ముకోవడం జరిగింది కొన్ని తాకట్టు పెట్టాలి జరిగాయి మన లైఫ్ కి వైఫ్ చాలా ఇంపార్టెంట్ ప్లస్ ముఖ్యంగా నటులకి కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజేషు మాత శయనేషు రంభ దమ్మ ఆడజన్మ ఫస్ట్ డే ఆ సినిమా ఓపెనింగ్ కి దాసనారాయణరావు గారు వచ్చి క్లాప్ ఇచ్చారు సింగిల్ టేక్ అవును ఆ ఒక డైలాగ్ నువ్వు ప్రాక్టీస్ చేశావు గుర్తుందని కదా మతం లేదు గీతం లేదు మనుషులంతా ఒక్కటేరా ఈశ్వరల్లా వేరు కాదు దేవుడు అంటే ఒక్కడేరా అడవిలో మనిషి ఉన్నప్పుడు అక్షరాలే రానప్పుడు చదువు సంధ్య నేర్వనప్పుడు బట్టబాత కట్టనప్పుడు మతమన్నది లేదప్పుడు మంచితనం ఉందప్పుడు మధ్యలో మతాన్ని తెచ్చి మనిషి నేల సంపుతావు ఆవులన్నీ కలిసి ఉంటాయి పక్షులన్నీ కూడుంటాయి అడవిలోన పులులన్నీ కలిసిమెలిసి కూకుంటాయి మనిషి వయ్యి పుట్టితోటి మనిషితోటి తోటి కలువవేరా గుడులల్లో మసీదుల్లో బొమ్మల్లో సమాధుల్లో దేవుడు ఉన్నడనుకుంటావు దండాలను పెడుతుంటావు నా దేవుడే గొప్పంటావు తన్నుకునే సత్తుంటావు అన్నాని తమ్ముడంటే కొడుకాని తండ్రంటడు ఏ పేరుతో పిలుచుకున్న జీవుడంటూ నువ్వొక్కడే ఏ పేరుతో తలుచుకున్న దేవుడంటూ ఉందొక్కడే ముక్కోటి దేవతలను చేతులెత్తి మొక్కెటోడా రాయి రప్ప చెట్టు పుట్ట దేవుడని నమ్మెటోడా ఆ జీసస్ సల్లాని నీ దేవు కలుపుకోరా మనిషి కొరక మతం అయితే మరుగడకతి ఖురాన్ భగవద్గీతే జీవన విధానం అయితే ఈ కత్తుల కోలాటమేల నెత్తురు సంతర్పనేల మతం లేదు గీతం లేదు మనుషులంత ఒక్కటేరా ఈశ్వరల్ల వేరు కాదు దేవుడంటే అందరూ నాలుగు లైన్ తర్వాత అయిపోయింది అనుకోని మళ్ళీ ఇలా నేను నేర్చుకోవాలంటే నాకు ఒక ఇయర్స్ పడుతుంది నువ్వు చాలా డెడికేటెడ్ విషయం నాకు తెలుసు అదే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడే ఇక్కడే అనేది నువ్వు కానీ నేను కానీ ఈ రోజు మనలాగా చాలా మంది ఇండస్ట్రీలో ఇంత దశాబ్దాలు ఉన్న నటులు ఉన్నారు బట్ అన్నిటికీ ఏంటంటే ఐ ఫీల్ దట్ మనసా వాచ కర్మన ప్లస్ మనం ఒక విధంగా ఆ జనరేషన్కి ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్కి మనం ఒక వారధులం వారధులం మన బాధ్యత కూడా నెక్స్ట్ జనరేషన్కి చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంది అలాగే మీ అమ్మగారు నాకు ఎన్ని విషయాలు ఎన్ని విషయాలు మీ అమ్మగారితో నేను ఎన్ని విషయాలు నాకు నడువు నొప్పి నాకు బ్యాక్ పెయిన్ ఉంది అంటే పాపం ఆవిడ నేను బ బెటా మేహునా నేను నీకు చేస్తాను నాన్న అని చెప్పి చెప్పి మీ హస్టెంట్లు ఎవరుగా చెప్పి అమ్మని చెప్పి ఉడుము ఉడుంది అది నేను చేస్తాను చూడు తినమన్నారు అమ్మ నాకు అసలు అలవాటు లేదంటే నీకు అంతా నీకు నాకు అలాగే ఒకసారి టీ కృష్ణ గారు వాళ్ళు జీడిపప్పు అని చెప్పి తినిపించారు సో లక్కీ వెరీ గుడ్ ఫోటో ఐదుగురం కమల చాలా సాఫ్ట్ షీజ్ ఏ సంగీత్ విద్వాన్ ప్రియా వెరీ గుడ్ డాన్సర్ ప్రియాది లవ్ మ్యారేజే రవి గారిది లవ్ మ్యారేజే అయ్యప్ప గారిది లవ్ మ్యారేజే నేను కమలే నేను మేనత్ కూతుర్ని ఈ మేనత్ కొడుకుని చేస్తాను దానికి కారణం కూడా మళ్ళీ అమ్మ వాళ్ళు చెప్పడం అది వీళ్ళు కొంచెం లైఫ్కి ఎక్స్పోజ్ అయ్యారు సో నేను చెప్పాను కదా నాకు కొన్ని కొంతమంది నన్ను లవ్ చేయడాలు ఉన్నారు పేర్లొద్దు కానీ నీకు తెలుసు ఉంటుంది కొంతమంది డబ్బింగ్ ఆర్టిస్టులు ఒక లైకింగ్ ఉండేది నా మీద కాలేజీలో లో అందరితో నేను చిన్నప్పటి నుంచి నాది కో ఎడ్యుకేషన్ చూడు అక్కడ కూడా అబ్బాయిల మధ్యలో నిల్చోవచ్చు కదా కింద చూడు అమ్మాయిల పక్కన కూర్చున్నాను అవును అక్కడ కూడా అదే మన సురేఖ అంటోంది పైన బాయ్స్ నిల్చున్నారు కదా అక్కడ నిల్చో కదా అక్కడ కదా కూర్చున్నారు ఇక్కడ శారదాంబ టీచర్ అని ఇప్పుడు మొన్న జూమ్ లో ఈ కోవిడ్ లో జరిగింది ఏంటంటే అందరితో జూమ్ లో కలిసాం అందరూ అందరూ మాక్సిమం శ్రీదేవి ఆ ఇద్దరు విజయలక్ష్ములు లక్ష్ములు బట్టు ధన్వంత్రి ఆ తర్వాత ఉన్నారు చాలా మంది ఇందులో ఆనంద్ కాదు ఎంత పేరు చెప్తున్నారు అబ్బాయిల పేరు చెప్పవే అది వీళ్ళు కూడా అమ్మమ్మలు నాగమ్మలు అయిపోయాయి అందరూ ఇప్పుడు ఉన్న వాళ్ళకి అందరికీ సచిఫుల్లు నెక్స్ట్ ఇయర్ చాలా వరకు బాయ్స్ కి మాత్రం బాయ్ అందరూ నెక్స్ట్ ఇయర్ సచిఫుతులు అంటున్నారు బెస్ట్ పార్ట్ ఏంటంటే మేమందరం పెద్దవాళ్ళు అయిన తర్వాత ఎవ్రీ ఇయర్ కలుస్తున్నాం ఇది మెయిన్ బ్యాచ్ నాకు ఓకే వారి ఉదయ్ కుమార్ ధన్వంత్రి జైప్రకాష్ నేను వెంకటేశ్వరరావు క్లాస్ మేట్ విశ్వనాథ్ శర్మ అందరూ వాళ్ళ తో మన నర్సీపట్నంలో కన్నబాబు అని ఫ్రెండ్ వాళ్ళ కాలేజ్ ఫంక్షన్ కి అందరూ వచ్చారు వస్తే ఆ రోజు అందరం కలిసి విత్ ఫ్యామిలీస్ కలిసా ఓకే సో ఈ రోజుకి అందరం టచ్ లో ఉన్నాం ఇప్పుడు ఎవరికైనా ఫాదర్ కి బర్త్డే అంటే గిఫ్ట్లు వాచ్ లేకపోతే ఒక డ్రెస్ లేకపోతే ఏదో కారు గోల్డ్ చైన్ ఏదో ఇస్తారు నువ్వేంటి మందుబాటు ఇచ్చావు తండ్రికి నాన్నకి ఓ పెద్ద స్టార్ సినిమా హండ్రెడ్ డేస్ తిరుపతిలో ఫంక్షను నాన్నని అందులో వేష వేషం వేశారు రమ్మన్నారు రే ఇంటికి వచ్చి ఆనందం ఆయనకి ఇలా ఫంక్షన్కి రమ్మన్నారు నిన్ను కూడా రమ్మన్నారు అని నేను ఎందుకు నాన్న లేదు లేదా రమ్మన్నారు రేపు మార్నింగ్ చార్టర్డ్ ఫ్లైట్ రా మెడ్రాస్ టు తిరుపతి ఫ్లైట్లో వెళ్తున్నాం రేపు ఫంక్షను అదిరిగిపోతుంది చిన్నపిల్లలాగా ఆనంద పడిపోతున్నారు సరే పొద్దుట ఆఫీస్కి వచ్చేయమన్నారు అంటే ఆటోలో ఇద్దరం వెళ్తే ఎవ్వరు లేరు ఒక సాంకేతిక నిపుణుల బస్సు ఉంది ఏంటి అంటే మార్నింగ్ అందరూ చార్టెడ్ ఫ్లైట్కి వెళ్ళిపోయారండి మిమ్మల్ని బస్సులో రమ్మన్నారండి అలక నాన్న తిరుపతి ఎంతసేపు బాగుంటుంది ఇంత పెద్ద ఫంక్షన్ పద అని నేను ఏదో కన్వీన్స్ చేసి ఇంకా వెళ్ళి దగ్గర టెన్షన్ మొదలైంది నాకు అక్కడ ఏం చేస్తారు హోటల్ అయినా వాళ్ళందరితో పెద్దవాళ్ళు ఉన్న హోటల్ ఇస్తారా లేదా ఆ విష్ణుప్రియ హోటల్లో అందరూ దిగారని న్యూస్ లక్కీగా బస్సు అక్కడ ఆపారు ఈ బస్సుని మధ్యాహ్నానికి ఎప్పుడూ వెళ్ళాము శర్మగారు సాయి గారు ఇక్కడ దిగిపోండి అన్నారు ఎవరు అమ్మ బతికించారని దిగాము లోపలికి వెళ్ళాము రూమ్ ఇచ్చారు అయిపోయింది సాయంత్రం ఫంక్షను ఫంక్షన్కి వెళ్ళాం ఫంక్షను ఆ స్టార్కు ఉన్న క్రేజ్ అలాంటి ఆ ఫంక్షన్ జరగలేదు మొత్తం జనం వచ్చేసారు స్టేజ్ పడిపోతుంది అనుకున్నాం ఆ టైంలో అందరికీ నమస్కారాలు పెట్టి బయలుదేరండి 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 అన్నారు ఇప్పుడు మళ్ళీ తిరిగి వస్తున్నప్పుడు చార్టర్డ్ ఫ్లైట్ లేదు నైట్ బయలుదేరి రావాలి కదా సూపర్ డీలక్స్ బస్సు అదే సూపర్ డీలక్స్ బస్సులో హోటల్ నుంచి మేము ఫంక్షన్ రావడం జరిగింది లగేజ్ తెచ్చుకోమన్నారు తెచ్చిసుకున్నాం ఇప్పుడు మళ్ళీ బయలుదేరాం అప్పుడు ఈనాడు ఆఫీసు ఆంధ్రజ్యోతి ఆఫీసు తిరుపతి నుంచి మన చెన్నై వస్తుంటే రైట్లో ఉంటుంది అక్కడ ఒక లైట్ డిన్నర్ ప్లాన్ చేశారు ఈ పెద్దవాళ్ళందరికీ మా బస్సు కూడా లోపలికి వెళ్ళిపోయింది ఈ సాంకేతిక నిపుణుల బస్సు బయట రోడ్డు మీద ఆపేశారు ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే అదిరిపోయింది అట్మాస్ఫియర్ పార్టీ చూస్తూ ఉంటే ఇందులో ఒక ఈ స్టార్కి కావలసిన ఒక స్టార్ ప్రొడ్యూసర్ ఆయన వచ్చాడు అలా నడుచుకుంటూ వచ్చాడు అందరూ ఉన్నారు బస్సులో కరెక్ట్గా మా దగ్గరకు వచ్చి మీ ఇద్దరు దిగిపోండి అన్నాడు నాకేం అర్థం కాలే సార్ అన్నాను కాదమ్మా దిగిపోండి మీరు ఆ బస్సులో చెన్నై వెళ్ళిపోండి అన్నారు నాన్న అసలు అయితే ఏడుపు తప్పలేదు ఆయన మొహంలో నేను టక్కుని సరే సార్ సార్ నేను వాళ్ళతో పార్టీ అన్నది నాకు అర్హత లేదు చాలా చిన్నపిల్లాడిని నేను వెళ్ళిపోతాను నాన్నని మాత్రం దింపకండి ప్లీజ్ నాన్నని పార్టీలో ఉంచండి అన్నాను నేను చెప్తున్నాను కదమ్మా మీద దిగిపోండి అన్నాను ఆ హీరోతో మాట్లాడాలని ప్రయత్నించాను ఆ డైరెక్టర్తో మాట్లాడాలని ప్రయత్నించాను రిక్వెస్ట్ చేయాలని చూశాను లే సార్ సైలెంట్కి వెళ్ళిపోయాము బస్సు ఎక్కాము ఈ బస్సు ఎక్కిపోయాము నాన్నని ఎక్కించడం చాలా గగనమైంది నాకు ఎక్కించిన తర్వాత ఇంకా కుండి మీద కూర్చోడానికి ఒక పొట్లమును ఒక క్వార్టర్ బాటిల్ రమ్ బాటిల్ తీసుకొచ్చి ఇచ్చారు అందరికీ ఆ బస్సులో ఉన్న వాళ్ళందరికీ ఇది మీకు అని మీరు బస్సులో ఎంజాయ్ చేసుకుంటే వెళ్ళిపోండి అని నాకు ఇప్పటికీ గుర్తు ఆ బాటిల్ తీసి ఫళని పగలగొట్టారు అంటే స్కాచ్ తాగడానికి నేను అర్హుణ్ణి కాదన్నమాట అని ఏదో ఎమోషనల్ అయిపోతున్నారు అలాగే మెడ్రాస్ వచ్చాం మొహం అంతా కదిపోయింది ఆయనకి ఆ రోజు డిసైడ్ అయిపోయింది ఈయనకి స్కాచ్ కొనివ్వడం నాది బాధ్యత అమెరికా వెళ్ళాం ఆ రోజులో హండ్రెడ్ అండ్ ఎయిట్ డాలర్స్ బ్లూ లేబుల్ ఇప్పటికీ గుర్తు గుమ్మడి గారు ఎక్కడున్నారు గ్రేట్ సన్ మ్యాన్ అన్నాడు గుమ్మడి కోపం సో అది స్కాచ్కి ఒక విధంగా నాన్నకి ఐ ఫీల్ దట్ వాజ్ ఎ గ్రేటెస్ట్ గిఫ్ట్ నాకు డబ్బింగ్ అంటే గుర్తుకు వచ్చింది తెరంగిణి సినిమాకి ఒక ఎలివేషన్ వచ్చింది అంటే సాయి కుమార్ ఫస్ట్ ఐదు వందలు ఇచ్చారు కదా అవును అది హిట్ అయిందని చెప్పి రేటు పెంచావు అవును ఎంత పెంచావు రెండు వందల యాభై రూపాయలు ఏం చేశారు నిన్ను తీసి అంటే ఆ రోజుల్లో ఎక్కువ అమౌంట్ అనుకుంటుంది తరంగిని కూడా ఇష్టం లేదు ఇంకో ఫ్రాంక్లీ చెప్పిన ఈరోజు దేవుడి దేవుల్లో మనం బాగానే ఉన్నాం ఇండస్ట్రీని నమ్ముకున్నందుకు ఏంటంటే ఆయన ఫెయిల్యూస్లో నుంచి నేను మళ్ళీ అలాగే అయిపోతానేమో ఆయనలాగే అయిపోతానేమో డబ్బింగ్లకే పరిమితం అయిపోతానేమో వేషాలు రావేమో అందుకని చదువుకో అమ్మ చదువు చదువు దేవుడి దేవుళ్ళరా ఎక్కడ డిమ్కి కొట్టకుండా చిల్డ్రన్స్ గార్డెన్ స్కూల్ అయింది కేసరి స్కూల్లో లెవెన్త్ ఫస్ట్ అటెంప్ట్ లో పాస్ అయిపోయాం లో మెడ్రాస్ పియూసీ చేశాను అక్కడ నుంచి నేను అంద్రమార్డ్స్లోనే బిఏ పబ్లిక్ రిలేషన్స్ చేశాను అక్కడ నుంచి ప్రెసిడెన్సీ కాలేజ్లో ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేశాను అక్కడ నుంచి మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్లో చాలా పెద్ద కాలేజ్ అది అటానమస్ అక్కడ ఎంఫిల్ చేశాను పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ప్యారలల్గా ఎన్సిసిలో చాలా సాధించాను సో ఈ ప్రాసెస్లో ఈ డబ్బింగ్లు అన్నవి కూడా సో ఏవియన్ మూర్తి అని ఒక సింగర్ ఉండేవాడు ఆయన ఫస్ట్ నా చేత లెవెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఒక డాక్యుమెంటరీ చేపించాడు రెండు వందల యాభై రూపాయలు ఇచ్చారు అమ్మకి ఎంత ఆనందమో దాని వాల్యూ ఆ రోజు ఏదో రెండు వందల యాభై తెచ్చే అనుకున్నాం కానీ ఆవిడకి ఎంత హెల్ప్ అయింది ఆ తర్వాత రోజులో తెలిసింది సో అక్కడి నుంచి తరంగినే ఇది పుట్టి పంతులో ఉండేవాడు డబ్బింగ్ ఇన్ఛార్జ్ సైకిల్ వేసుకుని తిరుగుతుంటాడు సైకిల్ వేసుకుని నాన్న వాళ్ళకి బాగా క్లోజ్ అతను వచ్చి మంచి ఆఫరు సుమను అబ్బాయికి ఫ్యూచర్ ఉంటుంది ఇప్పుడు ఈ సినిమా మీరు ఐదు వందల రూపాయలు ఇస్తారు ఓకే అయితే అందరు వాయిస్ టెస్ట్ చేస్తున్నారు అప్పుడు టెస్ట్లు ఉండేవి నన్ను ప్రతాప్ అట్స్ మహాలింగపురంలో ఆఫీస్ కి తీసుకెళ్లి నాగరాలో నా వాయిస్ రికార్డ్ చేసి కోటి రామకృష్ణ గారు చేసి అగ్రిమెంట్ పద్నాలుగు రోజులు డబ్బింగ్ చెప్పాయి కాదంబరి థియేటర్లో ఐదు వందల రూపాయలు చెప్తే ఆనందం వాళ్ళకి సినిమా సూపర్ హిట్ నెక్స్ట్ సినిమా వచ్చింది ఆ టైటిల్ కరెక్ట్ గా లక్ష్మీకాంత్ చెప్పాడు రెండు వందల యాభై రూపాయలు పెంచే అంతే అది అమ్మకి తెలియకుండా నాన్నకి తెలియకుండా అడిగేశాను ఏడు వందల యాభై అని కట్ చేస్తే తీసి పారేసాను నన్ను తీసి పారేసి లక్ష్మీకాంత్ అని ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు మంచి ఆర్టిస్ట్ మనకి హీరోగా కూడా చేశాడు అతను చెప్పాడు అది ఆ సినిమా ఆడలే మనకు ఆ సెంటిమెంట్ ఎక్కువ కాబట్టి ఆ నెక్స్ట్ సినిమా పన్నెండు కాపురానికి పన్నెండు సూత్రాలని వాళ్లే వెయ్యి నూటి పదహారులు ఇచ్చి స్టార్ట్ చేశారు ఇంకా అక్కడి నుంచి తెలుసును సో రెండు వందల యాభై రూపాయలతో మొదలయ్యి పది లక్షల వరకు ఓకే ఈ మధ్య కాలంలో అది కూడా రాజశేఖర్కి ఈ మధ్య కాలంలో ఎవడైతే నాకేంటి గరుడ వేగ సో వీటికి పది లక్షల వరకు వచ్చాను గానీ ఎక్కువ సినిమాలు పన్నెండు వందల యాభై మూడు వేలు ఐదు వేలు ఐదు వేలు ఆ తర్వాత మెల్లింగా ఏడు వేలు పదివేలు పాతిక వేలు హైయెస్ట్ నేను చూసింది మోర్ డబ్బింగ్ నేను ఎప్పుడు నాకు నచ్చకపోతే చేసామండి కాదు ముఖ్యంగా డబ్బింగ్ లో రాకేష్ రోషన్ అని గ్రేటెస్ట్ డైరెక్టర్ మన హృతిక్ రోషన్ వాళ్ళ ఫాదరు ఆయన కరణ్ అర్జున్ ఒక సినిమా తీశారు సూపర్ హిట్ సినిమా సల్మాన్ ఖాన్ అండ్ షారూక్ ఖాన్ ఖాన్ అది మన బాలుగారి థియేటర్లో డబ్బింగ్ ఆయనకి ఏం చెప్పారు మొత్తం సౌత్ ఇండియాకి తెలుగులో ఇద్దరే సూపర్ స్టార్లు అండి సాయి కుమార్ అండ్ రత్న కుమార్ వాడు నాతో ప్యారలల్గా నాతో నేను ఈక్వల్గా నేను వాయిస్ హీరోలందరికీ నేను చెప్తే సాఫ్ట్ హీరోలందరికీ తను చెప్పేవాడు ఘంటసాల గారు ఘంటసాల గారు అబ్బాయి నేను ఇద్దరం చాలా మంచి ఆ రోజుల్లో మమ్మల్ని డబ్బింగ్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ అంటు ఉండేవాడు అలా ఉండే ఇద్దరం సో ఈ ప్రాసెస్లో రాకేష్ రోషన్ గారు బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ ఇది పిలిచాడు మంచి అమౌంట్ పాతికి వేలు ఎంతో సురేఖ చాలా హ్యాపీ ఇప్పటికీ సురేఖ డబ్బు అడ్వాన్స్ ఇస్తే నేను కమిట్ అయ్యేంత వరకు ఖర్చు పెట్టదు తనకు తెలుసు మామూలు వాడు కాదు రేపు మార్నింగ్ వచ్చామా పాతికేలు ఇచ్చేయండి నేను చెప్పట్లేదు ఆ సినిమా అంటాడు అలా టెన్షన్ పెడుతూనే ఉంటాను వెళ్ళాను రాజేశ్వరి గారు రైటరు రే షారూక్ ఖాన్ రా అదరగొట్టే కొట్టే అన్నాడు రాసాడు నేనుంటే అతను కుమార్ ఉంటే ఆయన కాన్ఫిడెన్స్ చెప్పేస్తారని ఆయన బయట కూర్చొని రాసుకుంటూ ఉంటాడు వెళ్ళాను షారూక్ ఖాన్ స్క్రీన్ మీదకి వచ్చాడు స్టార్ట్ చేశాను ఈ లోపల కూర్చున్నాడు రాకేష్ రోషన్ పరిచయం చేశారు ఎస్ సార్ ఐ సో మచ్ అబౌట్ యూ యూర్ ద సూపర్ స్టార్ ఆఫ్ డబ్బింగ్స్ గివింగ్స్ అన్నాడు కూర్చున్నాడు లోపలికి వెళ్ళాను స్టార్ట్ చేశాను చెప్పాను నాకు నచ్చట్లే మళ్ళీ ఇంకోలా చెప్పి చూశాను నచ్చట్లే రికార్డ్ చేసిన తర్వాత ఒకసారి ప్లే చేయమన్నాను ప్లే చేశారు సార్ ఐ నీడ్ టు టాక్ టు యూ సార్ అన్నాను యా ప్లీజ్ అన్నాడు నేనే వెళ్ళా టెల్ మీ మిస్టర్ సాయి అన్నాడు సార్ ఐ ఫీల్ మై వాయిస్ ఈస్ నాట్ సూటబుల్ టు దిస్ మ్యాన్ యూ గో ఫర్ నా ఆల్టర్నేటివ్ సార్ అన్నాను ఇంజనీర్ షాక్ అయ్యాడు ఈయనైతే ఒక్కసారి నన్ను చూసి దట్స్ వై యు ఆర్ ద బెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ నాకు అదే ఫీలు బట్ హౌ కెన్ ఐ టెల్ ఎ సూపర్ స్టార్ దట్ యువర్ వాయిస్ ఈజ్ నాట్ గుడ్ మీ పర్సనల్ జడ్జ్మెంట్ అంత గొప్ప జడ్జ్మెంట్ కాబట్టి మీరు ఇంత మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ యూ ప్లీజ్ టెల్స్ ఆల్టర్నేటివ్ వాయిస్ అన్నాడు అతను రాజేశ్వరి తిట్టుని తిట్టలేదు సురేఖ తిట్టలేదు కానీ మనసులో ఎంతో తిట్టుకుని ఉంటుంది వదిలించాడు ఈయన పాతికి వేడు సో అమితాబ్ బచ్చన్ గారు తెలుగులో చెప్పా కుదాగవా సో ఆయన నన్ను బ్లెస్ చేశారు ఏదో నా గొంతు అనుకుంటే అంత హైట్ లో అనుకున్నాను నువ్వేం ట్రైన్ తున్నావు అన్నాడు వాయిస్ అండి ఎన్ని అవార్డులు వచ్చినాయి నంది అదే బ్యాడ్ ఒక్క నంది లేదు డబ్బింగ్ కి ఒక్క నంది కూడా ఎందుకంటే నేను చెప్పినప్పుడు నంది అవార్డ్స్ డబ్బింగ్ ఆర్టిస్ట్ లేవు నేను గుమ్మడి గారికి చెప్పాను సార్ ఇంత కష్టపడి మేము చెప్తున్నాము ఇంతమందికి లైఫ్ ఇస్తున్నాము అంటే ఈయన జూరీలో ఉన్నప్పుడు రికమెండ్ చేశారు ఇది కరెక్ట్గా నంది అవార్డులో అనౌన్స్ చేసే టైంకి నేను డబ్బింగ్లు మానేశాను అదొకటి లైఫ్లో నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ పోలీస్ స్టోరీ నువ్వు కాదు హీరో పోలీస్ స్టోరీ తమాషా ఏంటంటే లాకప్ డెత్ సినిమా తిల్లర్ మంజు గారు పరిచయం అయిన తర్వాత సర్కిల్ ఇన్స్పెక్టర్ దేవరాజ్ గారు పెద్ద అక్కడ శంకర్నాగ్ గారు పోలీసులు అంటే ఆయన పెద్ద పేరు నాగ్ తర్వాత దేవరాజ్ గారు ఆయన అద్భుతమైన వేషాలు ఆయనతో పాటు నేను చాలా లాక్ ఆఫ్ డెత్లో ఆయనతో చేశాను ఎమర్జెన్సీలో ఆయనతో చేశాను సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆయనతో చేశాను అంతకుముందు సాయి ప్రకాష్ సినిమా ఒకటి చేశాను సో పోలీసుగా ఆయన చాలా ఫేమస్ ఈ వేషం వేస్తున్నప్పుడు నాకు మాస్టర్ గారు సబ్జెక్ట్ చెప్పారు తెలుగు కొంచెం పోలీసుల కథ వింటూ ఉంటే మనసులో ఆహా ఇది కదా వేషం అంటే డ్యాన్సులు లేవు డ్యూయట్లు లేవు అవన్నీ నాకు కొంచెం నేను చేయలేను అవన్నీ సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఒక ఎమోషనల్ క్యారెక్టర్ మనకేమో శివాజీ గారు రాజ్ కుమార్ గారు ఎన్టీఆర్ గారు వీళ్ళందరూ ఒక స్ఫూర్తి ప్లస్ స్టేజ్ నుంచి వచ్చున్నాం గొంతుకి వాయిస్కి ఎమోషన్ మనకిస్తే అదిరిపోతుంది కానీ మనకెందుకు ఇస్తారులే అని కథ అంతా విన్న తర్వాత ఎవరు మాస్టర్ని అడిగారు అడిగితే ఇలా చెప్పుకొచ్చారు విలేసాయి ఇలా అనుకున్నాం ఇలా అనుకున్నాం చాలామంది పెద్ద హీరోస్ని కూడా అనుకున్నారు కానీ మాస్టర్ గారు ఫస్ట్ డైరెక్షన్ అనేటప్పటికీ ఆ పెద్ద హీరోస్ కొంచెం ఒకటి వన్ సైడ్ కథ ఇది మోన్లీ ఫైట్స్ డైలాగ్స్ తప్ప అదర్ సైడ్ లేదు కదా హీరోయిన్ పెడితే ఎలా ఉంటుందని కొంతమంది హీరోస్ ఈయన కథను నమ్ముకున్నారు డేవిడ్ అని వాడు ఎక్స్ట్రాడినరీ స్టోరీ రైటర్ వాడు ఆ కథ వాడు ఎమోషనల్గా చేసుకున్న కథ వాడు ఒక చిన్న బుల్లి నానా పటేకరాడు ఈ కథలోనిచ్చి ఎవరెవరన్నా అనుకుని అనుకుని ఎవరెవరన్నా అనుకుని నాకు చెప్పే టయానికి నేను అడిగాను ఎవరు మాస్టర్ అంటే కుమార్ గోవింద్ అని ఆయన ఫిక్స్ చేశాము అన్నారు ఆయన మాస్టర్ గారి కాంబినేషన్లో సూపర్ హిట్ సినిమా అని ఒక సినిమా అయింది నేను అదే టైంలో అమ్మ వాళ్ళు వచ్చిన నన్ను బలవంతం చేసి పుట్టపర్తి తీసుకెళ్ళారు బాబా దగ్గరికి బాబా దగ్గరికి వెళ్ళాను బాబా బర్త్డే సెలబ్రేషన్స్ అన్ని నేను సునీల్ గవాస్కర్ గారు ఆల్విన్ కలిచర్ అన్ వెస్టిండీస్ నాకు పెద్ద ఇష్టం ఆ క్రికెట్ టీం అంటే వెస్టిండీస్ టీం మేమంతా కంపేరింగ్ తెలుగులో నేను బాబా గారికి లెటర్ ఇమ్మన్నారు ఏం లెటర్ ఇస్తాం అంటే లేదు లెటర్ ఆయన అమ్మకు వచ్చి చెప్పా లేదురా లెటర్లో ఆయన తీసుకుంటే అన్నీ అయిపోతాయి అని ఏంటంటే పిచ్చి పిచ్చిగా రాశా ఆ రాయడంలో నా సక్సెస్ని మా అమ్మ నాన్న చూడాలి వాళ్ళు ఉండగా నేను ఏమైనా సాధిస్తే సాధించాలి అన్నది ఒకటి గుర్తు నాకు రాసిన దాంట్లో అలాగే మా నాన్న ఏదో హీరో అవ్వాలనుకుని వచ్చాడు అవకాశం ఉంటే నాకు ఒక మంచి పొజిషన్ ఇండస్ట్రీలో ఇవ్వు డబ్బింగ్ ఇలాగే ఇచ్చావు ఒక నటుడిగా కూడా నాకు ఏదైనా ఒక పొజిషన్ ఇవ్వు అలాగే పిల్లల భవిష్యత్తు గురించి వీళ్ళ గురించి ఆదిను జ్యోతి గురించి అప్పటికే నాకు మ్యారేజ్ అయ్యి దగ్గర దగ్గర టెన్ ఇయర్స్ అయిపోయింది ఎయిటీ ఫైవ్లో కదా పెళ్ళి సో ఈ ప్రాసెస్లో ఉన్నాను కన్నడ వేషాలు వేస్తున్నాను కానీ ఇంకా ఆ కిక్ ఇచ్చే క్యారెక్టర్ రాలే అయిపోయింది వచ్చేసాను ఇంకొక తమాష జరిగింది అక్కడ బాబా గారు నన్ను లాస్ట్లో అందరికి బట్టలు ఇస్తారు బట్టలు ఇస్తూ నువ్వేం బట్టలు వేసుకుంటావు అన్నారు అందరికీ పంచలు ఇస్తున్నారు పంచా ఇస్తున్నారు శారీస్ ఇస్తున్నారు లేడీస్కి మీ ఇష్టం బాబా అన్నాను కాదురా ఆయనకి రా అనేది చాలా నిన్ను అభిమానిస్తే అంటారట బంగారం అన్నది ఇంకా ఎక్కువ అంటారు అది కాదు బంగారం అంటే ఇంకా ప్రేమిస్తున్నారని ఇంకో మాట బంగారం వచ్చింది ఆయన నోట్లో నుంచి వచ్చి సరే అని లోపలికి వెళ్ళారు ఓకే బంగారం అన్నట్టు చెప్పి లోపలికి వెళ్ళి వచ్చి ఇక్కడ అన్నారు బంగారం నువ్వు ఈ బట్టలు వేసుకో బంగారం నీకు బాగుంటుంది నీకు ఐఏఎస్ ఐపీఎస్ బాగుంటుంది అని ఓ సఫారీ సూట్ ఇచ్చారు బాబా నాకు నాకు అర్థం కాలే మనసులో నవ్వుకున్నాను మన ఎప్పుడైనా వేషాలు ఈ డబ్బింగ్లు చెప్పుకుంటూ ఇప్పుడే ఐఏఎస్ ఐపీఎస్ అంటాడు ఈయన అనుకుని అమ్మ దగ్గరికి వచ్చి చెప్పా ఏంటమ్మా ఏమైనా ఇది ఉండాలి కదా ఆయనకి ఆ మాట అన్నాడు ఏంటంటే లేదురా వాళ్ళ మాటల్లో ఏదో పరమార్థం ఉంటుంది చూద్దాం పదా అన్నారు ఆ సఫారీ తీసుకుని వచ్చాం సర్కిల్ ఇన్స్పెక్టర్లో నా డెత్ సీన్ తీయాలి రామనగర్ అని షోలే తీశారు సినిమా మైసూరు వెళ్తుంటే అక్కడే లొకేషన్ రఘువర్ణ్ణి విలను వాడు నన్ను కాల్ చేస్తారు రఘువరుణ్ణి నాకు బుల్లెట్స్ తగులుతాయి నేను చచ్చిపోతాను చచ్చిపోతే త్రిల్లర్ మంజు మాస్టర్ ఫైట్ మాస్టర్ పడిపోయాను మనకి సెంటిమెంట్ కెమెరాని చూసి నవ్వుతాం చచ్చిపోయిన తర్వాత ఒకసారి కెమెరాని చూసి నవ్వండి అంటారు కదా అంటే మనం బతుకున్నామని వాళ్ళ రికార్డ్స్లో ఉండడానికి అది మనకి సెంటిమెంట్గా కూడా చచ్చిపోయాం కాబట్టి ఒకసారి మళ్ళీ బతికామని నవ్వుతాం కరెక్ట్గా నవ్వే ముందు మాస్టర్ గారు నా దగ్గరికి వచ్చి సాయి కుమార్ ఓల్డ్ సాయి కుమార్ చచ్చిపోయాడు ఈరోజు కొత్త సాయి కుమార్ అగ్నిగా పుడుతున్నాడు అలా అనుకుని లేవు సాయి అన్నాడు ఏంటి నేను ఇంత మాట అన్నాడు అనుకుని ఇంకా కళ్ళు మూసుకునే ఉన్నాను లేచి ఇలా నవ్వానో చూశాను మాస్టర్ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు మాస్టర్ 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 మరిగేట ఏంటి మాస్టర్ అంత పెద్ద మాట అన్నారు అంటే మీరు మేకప్ తీసుకురండి అని వెళ్ళిపోయాడు ఎంత బ్లడ్ తీయడంలో ఉన్నాను తప్ప చూస్తున్నాను అన్ని మాస్టర్ గారినే చూస్తున్నాను పైలగా పరిగెట్టా ఆయన కార్యక్రమేస్తూ ఉంటే గురుమూర్తి అని ప్రొడ్యూసర్ వాళ్ళ బ్రదర్ గురుమూర్తి అని గురుమూర్తి మీతో మాట్లాడతాడు ఒక బ్యాడ్ న్యూస్ మీకు పోలీస్ స్టోరీ హీరో మీరే అనగానే ఏమో అనుకున్న ప్రాక్టికల్ జోకా నాతో కొంచసేపు ఆడుకుంటారు వెళ్ళు ఏ టెన్షన్ 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 టెన్షన్గా నెక్స్ట్ డే మార్నింగ్ ఆ హోటల్ ఆదిత్య అనుకుంటా ఆ హోటల్కి వెళ్ళి అక్కడ కూర్చుని కథ విన్నాను అంతే ఇంకా అక్కడి నుంచి హిస్టరీ మీ బర్త్డేకి ఒక సర్ప్రైజ్ ఉంది చూస్తా లెట్స్ వెల్కమ్ ఎలా ఉన్నావు లాక్డౌన్లో కూడా డే నేక్ షూటింగ్ చేస్తున్నాడు మీ నాన్న చాలా బాధపడుతున్నాడు ఏజ్ ఇయర్స్ సారీ నువ్వు సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ నేను ఈ సినిమా ఆడితే ఇంకా సినిమాలు చేస్తాను లేకపోతే ఇంకా సినిమాలు చేయనని చెప్పి వచ్చే చెన్నై అంటే అంత ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యా క్యారెక్టర్ తో మెడ్రాస్ వచ్చాను అయ్యప్ప థియేటర్ లో ఉన్నాడు మార్నింగ్ షో ఫుల్ అవుతుందా త్రిల్లర్ మంజుకి ఆ రోజుల్లో టెక్నీషియన్స్ కి నేను ఇలయరాజా గారికి చూశాను మళ్ళీ త్రిల్లర్ మంజుకే చూశాను టైటిల్ పడితే టైటిల్ లో ఆయన క్లాప్స్ ఉండేవి అంత పెద్ద ఫైట్ మాస్ట్ సో ఆయన క్రేజు కృష్ణ అని మా కెమెరామ్యాన్ ప్రొడ్యూసర్ వాడు కొంచెం హడావడి చేశాడు సినిమా రిలీజ్కి మామూలుగా చేయలే సినిమా రిలీజ్ అయింది మార్నింగ్ షో హౌస్ఫుల్ సూపర్ హిట్ టాకు అయ్యప్పగాడు ఫోను పబ్లిక్ ఫోన్ ఆయనకాల జనం అరుస్తున్నారు అలా ఉంది క్రేజ్ ఇలా మాస్టర్ క్రేజ్ ఉంది వీళ్ళు బంక బాగా రిలీజ్ చేశారు చూద్దాం మండే కూడా హౌస్ఫుల్ అవన్నీ చూద్దాం అని నేను బాబు మిస్ అయిపోతున్నావు మిస్ అయిపోతున్నావు నువ్వు వచ్చాయి మారుతి వ్యాన్ ఉండేది మాకు అప్పుడు నేను సురేఖ ఆది బై రోడ్ జోతమ్మ మేము నలుగురం బై రోడ్ వెళ్ళడమే డైరెక్ట్ గా థియేటర్కి వెళ్ళాం ఏ లెవెల్ తెలిసిన చెన్నై నుంచి బెంగళూరు చెన్నై నుంచి బెంగళూరు వెళ్ళి వెళ్తే నాది కట్అవుట్ పోలీస్ కి అలా చూస్తే హౌస్ఫుల్ ఒకడున్నాడు రా హుబ్లీలో హండ్రెడ్ డేస్ ఆడితే హండ్రెడ్ డేస్ ప్రతిరోజు ఒక షో చూసాడు వాడు మొత్తం టికెట్లు పట్టు నా దగ్గరికి వచ్చాడు ఓకే అలా చూసిన వాళ్ళు ఉన్నారు సో నువ్వు ఎంతసేపు మాట్లాడిన టెల్లర్ మంజు గారు ఏదో చెప్తారంట చూద్దాం హాయ్ అలీగారు హాయ్ సాయి ఎవర్ యూ పోలీస్ స్టోరీ సౌత్ ఇండియాలో ఒక హిస్టరీ క్రియేట్ చేసిన ఒక సినిమా నా కాంబినేషన్లో సాయి గారు యాక్ట్ చేశారు నా డైరెక్షన్లో సాయి గారి డెడికేషన్ ఎలా ఉంది అంటే మన స్టోరీ రైటర్ డేవిడ్ కథ అతనికి మన సాయి గారికి చెప్పిన రోజు నుంచి ఆ సినిమా ఫినిష్ అయ్యేదాకా ఆ హ్యాంగ్ ఓవర్ నుంచి సాయి బయటకు రాలేదు నేను అది అబ్జర్వ్ చేశాను మన సాయితో సూపర్ డెడికేషన్ అంటే ఫిక్స్ అయిపోయారు సాయి ఆ క్యాటర్లోకి వెళ్ళిపోయా వెళ్ళిపోయారు మార్నింగ్ నేను అంతా రెడీ చేసుకుని సాయి గారు షార్ట్ పెట్టి వచ్చారా సాయి గారు అన్నాను గారు వచ్చారు వస్తే ఫుల్ ఇలా టైట్ అయ్యేలాగా ఇలా వచ్చారు గుడ్ మార్నింగ్ మాస్టర్ అన్నారు ఏమి ఇలా రాత్రి ఏమైనా తాగి నింద దిగలేదా సాయి గారుదే అనుకున్నాను నేను సీ మీ వెళ్ళారు సాయి రెడీ మీ షార్ట్ అన్నాను ఓకే మాస్టర్ అన్నారు వెళ్ళారు వెళ్ళి నేను ఆడికి మన కెమెరామెన్ గారు నడుపుతున్నాను ఏమైంది సాయి గారికి ఏమి తాగొచ్చినట్లు ఉన్నారు అనేలాగా కట్ చేస్తే వచ్చారు షార్ట్ షార్ట్ పెట్టాను తాగే సీన్ చేశారు అంటే ఏ రోజు ఏ సీన్ ఉంటుందో ఆ అది రాత్రిలోనే ఫిక్స్ అయ్యి మార్నింగ్ అలా వస్తారు సాయి గారు అంటే తాగే సీన్ అంటే మేము చెప్పాం ఫస్ట్ ఏం సీన్ చేస్తారు మాస్టర్ ఆ తాగే సీన్ చేస్తాం సాయి తర్వాత ఇంకొక సీన్ అంటే ఆ తాగే సీన్ స్టైల్లోనే వచ్చాడు ఇప్పుడు అంతే సాయి గారు ఇప్పటికీ ఎవరు అబ్జర్వ్ చేసినారో లేదా నేను నేను అబ్జర్వ్ చేశాను మార్నింగ్ వస్తే ఏ సీన్ మనం చేసి ఆ మూడ్లోనే వస్తారు అద్భుతమైన ఒక యాక్టర్ సూపర్ సూపర్ నేను దాని గురించి రెండు మాటలు లేదు సో ఎందుకంటే నేను సిక్స్ మూవీస్ డైరెక్షన్ చేశాను మన సాయి గారికి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మూవీస్ యాక్షన్ డైరెక్టర్గా వర్క్ చేశాను సో సాయి గారి గురించి చెప్పాలంటే చాలా ఉంది అతను అప్పుడు నాతో ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే అదే ఫ్రెండ్షిప్ అదే ఒక బాంధవ్యం ఉంది సో గుడ్ లక్ సాయి మీకు మంచిది కానీ ఆ నీ ఫ్యూచర్స్ ప్లాన్స్ అన్న అన్ని సక్సెస్ కానీ హ్యాపీ బర్త్డే మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ గుడ్ లక్ ఇప్పుడు ఈ సీన్ లో ఒకడు కొట్టావు కదా అప్పటిదాకా ఎక్స్ప్రెషన్ అలా ఉంది పెళ్ళని పేర్కనే అలా అయిపోయట చెప్పకండి కొట్టేయండి అన్నాడు వాడికి అర్థం కాలేదు మళ్ళీ తీసుకున్నా దట్ ఈస్ హై కుమార్ మాస్టర్ వేషం వెల్కమ్ అది లవ్లీ లవ్లీ ఓమ్మా లవ్లీతో ఓమ్మా తె చెప్పాలి లవ్లీ లవ్లీ ఒమా లవ్లీ సో అంటే ఈ ఫ్యామిలీలో నేను వచ్చినందుకు నేను చాలా గర్వపడుతున్నాను అని ఫీల్ అవుతున్నావా ఎందుకు రావు ఈ ఫ్యామిలీలో వచ్చాను ఇంకా వేరే చోట ఎక్కడైనా ఉండి ఉంటే బాగుండేదేమో అని ఎప్పుడైనా ఫీల్ పేరు ఆదిత్య కదా ఆదిత్య ఆది సాయి కుమార్ ఎందుకు మారింది ఆదిత్య అంటే ఆల్రెడీ ఆదిత్య చాలా చాలా మంది ఉన్నారని సో వెంకట్ గారు ఆ నా ఫస్ట్ ఫిలిం ప్రొడ్యూసర్ సో నాన్న సో ఒక రోజు ఆయన చెప్పారు అన్న డిస్కస్ చేస్తూ పేరు మారిస్తే బాగుంటుందేమో అని అనుకున్నారు సో అప్పుడు ఎందుకు ఆదిత్య అని మళ్ళీ ఇంకేదో కొత్త పేరు మారుద్దాం అని అనుకుందాం అని ఆది షార్ట్లో షార్ట్ ఫామ్ చాలా బాగుంది అని చెప్పి ఆది అని ఫిక్స్ చేశారు సో అంటే కొంచెం పవర్ఫుల్ గా కూడా ఉందని కెరీర్ ఎలా ఉంది ఇప్పుడు నీకు బాగుందండి ఏంటి ఇప్పుడు బ్లాక్ అని సినిమా చేస్తున్నాను శశి అని ఒక సినిమా అయిపోయింది ఆల్మోస్ట్ కంప్లీటెడ్ బట్ ఈ లాక్డౌన్ వల్ల యాక్చువల్లీ సమ్మర్ రిలీజ్ అనుకున్నాం బట్ ఈ లాక్డౌన్ వల్ల ఇంకా అన్ని ఆగిపోయాయి జంగిల్ అని చెప్పి ఒక తమిళం తెలుగు బైలింగ్ జంగిల్ జంగిల్ అది ఒక కంప్లీట్ హారర్ విత్ ఫాంటసీ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి బికాస్ ఆఫ్ లాక్డౌన్ అన్ని ఆగిపోయి ఉన్నాయి అంటే నువ్వు మంచి క్రికెట్ ప్లేయర్ నువ్వు అవును సినిమా వాళ్ళు క్రికెట్ వెంట పడుతుంటే నువ్వు ఆ ఫీల్డ్ వదిలేసి ఈ ఫీల్డ్ లో రావడం ఏంటి సడన్ గా నాకు క్రికెట్ ఆడుతూ ఆడుతూ సడన్ గా ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట ఎందుకంటే నేను టెన్త్ క్లాస్ లో ఎప్పుడో సమ్మర్ లో ఎలాగో ఖాళీగా ఉన్నామని చెప్పి ఎలాగో ఇంటర్కి టైం ఉంది కదా ఖాళీగా ఉన్నామని చెప్పి నేను డ్యాన్స్ జాయిన్ అవుదామని నాన్నకి చెప్పాను సరే లారెన్స్ మాస్టర్ దగ్గర జాయిన్ చేయించా సరే ఇంటర్ నాకు అసలు డ్యాన్స్ చిన్నప్పటి నుంచి పెద్దగా ఏమి అంటే సినిమాలు చూడడం అని బాగా ఇంట్రెస్ట్ తెలుగు సినిమాలు ఎక్కువ చూసేవాడిని సో పెద్దగా డ్యాన్స్ పెద్దగా ఏం నేర్చుకుందాం చూద్దామని చెప్పి వెళ్ళా ఎందుకంటే లారెన్స్ మాస్టర్ అప్పట్లో ఇందిరా సినిమా అంతా చేసి ఆయన ఒక దాయితాయిదా అమ్మా అదంతా బాగా ఫేమస్ అనమాట సో ఇక్కడ జూబ్లీల్స్లో పెడితే వెళ్ళే ఓకే వెళ్ళి వాళ్ళ తమ్ముడు తను నాకు కంప్లీట్గా నేర్పించాడు స్పెషల్ కేర్ తీసుకొని నేర్పించాడు నేను నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఇంట్రెస్ట్ అలా క్రియేట్ అయ్యింది ఒక్కొక్క క్రికెట్ ఆడుతూ ఒప్పొక్క డ్యాన్స్ ఈ మూమెంట్స్ ఇవన్నీ నేర్చుకోవడం మొదలెట్టా ప్రాక్టీస్ చేస్తూ ఇంట్లో సో అలా తెలియకుండా క్రికెట్ లేదా ఒక ఫిక్స్ అయ్యా మనకి ఏదో క్రికెట్ లేదా సినిమా ఓకే సో ఎటు రెండు మనం ట్రై చేద్దాం అని చెప్పి స్టార్ట్ చేసింది సో చెన్నైకి వెళ్ళిన తర్వాత ఇంక చెప్పాను నానికి డాన్స్ ఎప్పుడైతే నేను కళా ప్రోగ్రామ్ లో అప్పుడు ఫిక్స్ అయ్యాను లేదు ట్రై చేద్దాం అని చెప్పి అన్ని స్టార్ట్ చేశాను జిమ్నాస్టిక్స్ ఎవ్రీథింగ్ ఐ మాస్టర్ పాండ్యన్ చెప్పి అలాగే నా గురువు గారే డైలాగ్ కూడా కాకరాల గారు క్రికెట్ లో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా యా ఓజా ఓజా అంతా కలిసి అండర్ నైన్టీన్ ఆ సో స్టేట్ సో నా అదృష్టం ఏంటంటే అయ్యాడు జ్యోతి డాక్టర్ అయింది అండర్ నైన్టీన్ వరకు వెళ్ళి నువ్వు చెప్పినట్టు కళ మార్చింది వాడిని అలాగే చిన్నప్పుడు కలికాలం సినిమాకి హండ్రెడ్ డేస్ ఫంక్షన్ వెళ్ళలేకపోయాను వీడు వెళ్ళాడు మా అమ్మని తీసుకెళ్ళాడు మా అమ్మ తీసుకెళ్ళారు తీసుకెళ్లిన తర్వాత మా అమ్మ చాలా అన్నిట్లో చాలా ఇదే ఆవిడ దూసుకెళ్ళిపోతూ ఉంటారు సరే షీల్డ్ ఎలాగ ఇస్తున్నారు కదా నాకెందుకు సాయి కొడుకు ఇవ్వండి అని చెప్పి వీడు ఇంత చిరంజీవి గారు వీడిని ఎత్తుకుని వీడికి షీల్డ్ ఇచ్చారు అసలు కలిగారు సో ఆదికి ఆయన షీల్డ్ ఇచ్చారు నీ ఆయన టచ్ చేశారు కదా వచ్చేసినట్టుంది నీకు అని నేర్చుకోవటం డాన్స్ ఎంత ఉపయోగపడింది చూసావా అంటే ఆడియన్స్ ఎలా కనబెడతారంటే వీళ్ళు టాలెంట్ ఉందా లేదా అనేది యాక్టింగ్ ఒకటి డాన్స్ ఒకటి సెంటిమెంట్ సీన్ ఎప్పుడైతే పండించాడో బాడో యాక్టర్ గొప్ప యాక్టర్ అవుతాడు సో ఎక్స్ప్రెషన్ మెయిన్ అండ్ అలాగే ఇప్పుడు జనరల్గా మీ ఫాదర్ని డైలాగ్ కింగ్ అంటారు డైలాగ్ కింగ్ అని కాకుండా మీ నాన్నకి ఏదన్నా నువ్వు టైటిల్ ఇవ్వాలని అనిపిస్తే లోపల ఏం టైటిల్ ఇస్తావు మోస్ట్ సెల్ఫ్లెస్ పర్సన్ ఆయన గురించి కంటే పక్క వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తారు తన గురించి వెరీ సాక్రిఫైస్ ఓకే ఈరోజు మేము అంటే మా ఫ్యామిలీ అంటే నేను కానీ అంటే మా బాబాయిలు కానీ అందరూ ఈ స్టేజ్లో ఈ పొజిషన్లో ఉన్నామంటే ఓన్లీ బికాస్ ఆఫ్ మై డాడ్ ఓకే సో అంత సాక్రిఫై చేశారు కాబట్టి నా ఫీలింగ్ ఏంటంటే ఆయనకుండే టాలెంట్ కి ఇంకా ఈ బిగ్గర్ బిగ్గర్ పొజిషన్ ఇంకా అరవై ఇక్కడ ఇక్కడ చూసుకో చూసుకో అంతే అది ఎందుకంటే ఆయన ఎక్కువ అన్ని సాక్రిఫైస్ చేశారు కాబట్టి అంతే మేమందరం ఈరోజు ఈ పొజిషన్ లో ఉన్నామంటే హ్యాపీగా ఉన్నామంటే ఆయన ఇందాక చిల్లర్ మంజు గారు మాట్లాడారు కదా ఇంకొక డైరెక్టర్ ఏదో మాట్లాడతారంట చూద్దాం ఓ వీడియో ప్లీజ్ హాయ్ సాయి గారు మీ అంటే నా జర్నీ విత్ సాయి గారు నేను ప్రస్థానం పంచుకుంటూ ఉంటే ఐఎమ్ స్టార్టింగ్ టు మిస్ హిమ్ ద డే అంటే సాయి గారు మెయిన్గా మేము సినిమా కన్సిడర్ చేయడానికి కారణం ఆయన ఆయన వాయిస్ అండ్ ఆయన మాడ్యులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే డైలాగ్ లోడెడ్ ఫిల్మ్ కాబట్టి డెఫినెట్గా ఆ డైలాగ్ డెలివర్ చేయగలిగే పొటెన్షియల్ ఉన్న యాక్టర్సే కావాలని వెతుకుతున్నప్పుడు ఇంకా సాయి గారి పేరు మైండ్కి రాగానే ఇంకెవరూ కనిపించలేదు మన మైండ్లోకి ఫస్ట్ త్రీ ఫోర్ డేస్ షూటింగ్ తర్వాత వన్ ఆఫ్ ద డే ఒక అంటే సందీప్ కిషన్ చనిపోయే డెడ్ బాడీ వచ్చే సీను కన్సీవ్ చేసుకుంటున్నాం అనమాట షూట్లో మేము ఇస్ అ మెథడ్ యాక్టర్ బేసిక్గా ఒక ఒక మైండ్ క్యారెక్టర్ని మైండ్లోకి తీసుకొచ్చి రైటర్ రాయలేని విషయాలు చాలా కూడా ఆయన యాజ్ అ ఫీలింగ్గా తన కళ్ళతోనే చెప్పగలరు సో దాని మీద ఎక్కువ మెస్మరైజ్ అయిపోయాను నేను సో ఎక్కడో నేను స్లిప్ సార్ మనం పోలీస్ స్టోరీ టైంలో నుంచి చూసిన ఓవర్ ద టాప్ సాయి గారు వద్దు మనం సెటిల్గా వెళ్దాము అనేదో అన్నది ఆయనకి తప్పుగా వినిపించింది అని షర్వా చెప్పాడు తర్వాత ఏది ఓవర్ యాక్షన్ అన్నానేమో అనేది సో బట్ నేను శర్వాకి చెప్పాను షర్బా క్యారోన్లో పిలిచి ఇలా అన్నావు ఏంటి అది అంటే లేదు నేను ఓవర్ యాక్షన్ అని లేదు ఓవర్ ద టాప్ యాక్షన్ అన్నాను అని అంటే శర్వా వాజ్ ఫీలింగ్ లైక్ మేబీ సాయి గారు అన్న హర్ట్ అయ్యారేమో అన్న టైప్లో అంటుంటే ఆ ఇన్సిడెంట్ జరిగింది అని శర్వా ఫీల్ అవ్వడం వల్ల అంటే ఆ మాట ఆయన కాలా ఉండొచ్చు అని శర్వా ఫీల్ అవ్వడం వల్ల నేను ఎడిట్ చూపించాను చూపించిన దగ్గర నుంచి అసలు అంటే ఆయన కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది సాయిగర్ కాన్ఫిడెన్స్ అంటే ద వే హీ వాజ్ లుకింగ్ అండ్ అండ్ కంప్లీట్గా సరెండర్ అయిపోయి అండ్ అక్కడ నుంచి ప్రతి సీన్లోనూ ఆయన కంట్రిబ్యూషన్ లేని సీన్ అంటూ లేదు ప్రస్థానంలో దట్స్ వాట్ ఇస్ ఎ గిఫ్ట్ ద యాక్టర్గా ఒక డైరెక్టర్కి ఏంటంటే ఒక యాక్టర్ వెన్ హీ ఈజ్ ఆల్సో కంట్రిబ్యూటింగ్ యాజ్ అ క్యారెక్టర్ లైక్ ఎ రైటర్ లైక్ వాట్ ఎవర్ బ్రింగింగ్ ద క్యారెక్టర్ అవుట్ అంతకన్నా వెపన్ కొట్టలేదు అండ్ సాయిగర్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ బెస్ట్ వెపన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటే బేసిక్గా నిజమే పోలీస్ స్టోరీ తర్వాత ఒక కొత్త సాయి కుమార్ని ప్రస్థానంలో నేను ఇప్పుడు చూస్తూ ఉంటే ఎప్పుడు చూసినా టీవీలో వేస్తూ ఉంటారు ఎక్కువ వేసినప్పుడంతా దేవాకి మెసేజ్ పెడుతూ ఉంటాను దేవా కొత్త సాయి కుమార్ని చూస్తున్నాను దేవా నువ్వే కారణం అని వెరీ గుడ్ డైరెక్టర్ పోలీస్ స్టోరీ తర్వాత ఇంతగా అని చెప్పినట్టు ఓవర్ ద టాప్ అను ఓవర్ యాక్షన్ అను అదను నా కోట శ్రీనివాసరావు సార్ చెప్పారు సినిమాలు ఆడుతున్నంత బానే ఇది అంతా డైలాగ్ కింగ్ డైలాగ్ కింగ్ అంటున్నారు నిన్ను కోటగారికి అలవాటు కదా ఇప్పుడు సినిమాలు రెండు మూడు ఫ్లాప్ అయ్యాయి ఏమంటున్నారు తెలుసా అన్నాడు ఏమంటున్నారు గురుగేర్ అన్నారు డై లాగ్ కింగ్ డై నిన్ను సో నువ్వు ఎన్ని డివైట్లు చేసుకుంటావాలి ఈజీగా ఒక వంద వన్ ఫిఫ్టీ అంటే మూడు సాంగ్ నేను వంద సినిమాలకి ఒక ఐదు ఫైట్లు చేసుకుంటాను మినిమం ఆ సో పాటలు చాలా తక్కువ పాటలు అంటే చివరింగ్ స్టార్ట్స్ ఆ రంగు తరంగలు చేసావే అది ఓకే అది లక్కీగా అది మళ్ళీ భూతం దెయ్యం అది వెళ్ళిపోతుంది అలాంటి ఓకే యాక్చువల్లీ మంచి డాన్సరా ఓకే నేను చూసాను ఒక సాంగ్ చిన్నప్పుడు సర్ప్రైజ్ అవునా కాదు ఒక సాంగ్ నేను చూసాను నువ్వే చెప్పిన డాన్స్ అంటే తనకి సాంగ్ అంటే దాంట్లో ఒక సాంగ్ ఉంది కదా అంతపురం అవును అంతపురం అంతపురం అలాంటి హ్యాపీ వాకింగ్లు అంటే ఇంకా తింటాస్తాం శివాజీ గారి వాకింగ్లు మామూలుగా కదా అసలు ఆ సాంగ్ చాలా అద్భుత సాంగ్ అది సౌందర్య నువ్వు అసలు చాలా బాగుంటుంది ఈ పాట వచ్చింది కాబట్టి నాకు ఈ సాంగ్ని వీడితో రీమిక్స్ చేయాలని ఓహో ఎందుకంటే అది ఎవర్ గ్రీన్ సాంగ్ సూపర్ నాలుగో సింహం డైలాగ్ ఎలా ఉండిపోయిందో నా జీవితంలో ఈ సాంగ్ కూడా అదొక డైలాగ్ మాట అది ఇది ఈ సాంగ్ ఎప్పుడు వచ్చినా మా మమ్మీ చూడదు ఎందుకని ఎందుకో మరి ఎందుకంటే ఆయన కొంచెం రొమాంటిక్ గా చేస్తారని సో మమ్మీ ఎప్పుడు వచ్చినా మార్చేస్తూ ఉంటుంది తెలిసిపోయిందా ఏంటి తెలిసిపోయాడు ఆ రొమాంటిక్ అది కూడా వీడి పెళ్లికి అదే సాంగ్ చేసాం నీ పెళ్లికేనా జ్యోతి మ్యారేజ్ కి సంగీత్ కి అసలేం గుర్తుకురాదే అక్కడ ఇద్దరం ఊగుతున్నాను ఊగినట్టు వీళ్ళు ఎప్పుడు డాన్స్ చేస్తారని వెయిటింగ్ కానీ ఈ పాటకి డాన్స్ చేయలేం కానీ హ్యాట్స్ అవుట్ సౌందర్య గారు అది నాలుగు కొట్టాడు ఎప్పుడైనా చిన్నప్పటి నుండి కొట్టడం కొట్టాను కొట్టుంటాడు మర్చిపోయి ఉంటావు ఒకసారి వీడు నన్ను కొట్టడానికి వచ్చాడు నేనే కొట్టలేదు నేరే కొట్టడానికి ఏం రాలే ఏ విషయంలో నీ మీద కొట్టడానికి వచ్చా వచ్చావు నువ్వు అంటే ఏదో ఎమోషన్ వచ్చావు అది అన్నాను నువ్వు గోడ కొట్టినట్టు నా లెవెల్లో గోడ కొట్టా కాదు 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 నాన్న కొట్టడం చాలా తప్పు కదా కొట్టడానికి రాలేదు నేను కొట్టడానికి వెళ్ళా ఏదో ఎమోషన్ అసలే ఫిఫ్త్ సెట్ మ్యాచ్ ఫెడరల్ ఓడిపోతున్నాడే ఒక డిప్రెషన్ ఇది విమిల్డన్ సరే కరెక్ట్ గా జరుగుతుంది 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 అనుకున్నాం తీసాడు అవును మా సిస్టర్ జ్యోతి దాని వాళ్ళిద్దరు ఏదో బాగా మేము పైన హోమ్ థియేటర్ లో చూస్తున్నాం మ్యాచ్ అసలు విమిల్డన్ ఫ్రెంచ్ ఆల్రెడీ ఫ్రెంచ్ ఓపెన్ లో నాడాలి మామూలు విమిల్డన్ లో కూడా పోయింది ఆ డిప్రెషన్ లో ఉంటే ఇంకా అప్పటికి ఫిఫ్త్ సెట్ దాంతో ఇక చేసి 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 అది టెన్షన్ 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 వెళ్ళి చూసి నాన్న దగ్గరికి వెళ్ళి నానాను వెళ్ళి గోడ టోప్ అనుకో వెళ్ళి వెళ్ళిపోయాడు ఏంటి సురేఖ ఏంటిది నేను ఆవిడేమో బ్యాంకు అదే ఫ్యామిలీ ఉన్నారు ఒకసారి ఏదో లేదు కొట్టుంటే వాడుకున్న అప్పుడు సిక్స్ ప్యాక్ లు బాడీ నా పరిస్థితి ఏంటి నా ఫోన్ సరే నేను వచ్చి కొడతా ఎదురుకుంటా ఉన్నావుగా ఎవరు బాబు ఫ్యామిలీ మెంబర్స్ హలో అలీ గారు బాగున్నారా మావి గారు హ్యాపీ ఫిఫ్టీ నైన్త్ బర్త్డే హాయ్ అలీ గారు ఎలా ఉన్నారు నానా హ్యాపీ 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 బర్త్ డే సో గుడ్ సీ యూ బోత్ ఆన్ దిస్ షో టుడే హ్యాపీ బర్త్డే సో బర్త్డేస్ అండ్ నాన్న నాన్న యాక్చువల్లీ ఈవెన్ టిల్ టుడే హీ గెట్స్ రియలీ రియలీ ఎక్సైటెడ్ బర్త్డే అంటే ఒక చంటి పిల్లాడు ఎంత ఎక్సైట్మెంట్ చూపిస్తారు బర్త్డే గురించి అంత ఎక్సైట్మెంట్ నాన్న హీ గెట్స్ ఎక్సైటెడ్ ఫర్ హిస్ బర్త్డే హీ వాంట్స్ అందరూ ఆయన బర్త్డే రోజు ఉండాలి విష్ చేయాలి అని కోరుకున్న వ్యక్తి నాన్న మావి గారు అంటే అందరికీ యాంగ్రీ పోలీస్ ఆఫీసర్గా తెలుసు కానీ ఆయన చాలా కూల్ ఆయన ఆయన ఉంటేనే చాలా సందరగా ఉంటుంది చుట్టూరా సో ఈరోజు ఆయనకు ఒక స్పెషల్ టాస్క్ ఇద్దాం అనుకుంటున్నాం దట్ ఈస్ అందరూ నా ఫాదర్ అదే సాయి కుమార్ గారు డైలాగ్ చెప్తూ విన్నారు సో ఈరోజు వెరైటీగా ఆయన ఈ షోలో ఒక పాట పాడితే విందాం అనుకుంటున్నాం ఆల్ ది బెస్ట్ ఏంటో పాట ఎప్పుడైనా ఇలా ఇరికించారేంటి ఏ పాట పాడ ఒక విధంగా గంకితం ఈ పాట ప్రియతమా నీవే కదా నాకు ప్రాణం ప్రాణం ప్రియతమా నువ్వు లేనిదే లేదు లోకం పాటకు నా పాటకు నీవు పల్లవి నా ప్రేమ పల్లకి ఇవి పాట పాడా ఇప్పుడు జ్యోతి ఇంకెప్పుడు కూడా పాట పాడమ్మని తెలుసా లేదా ఇంతసేపు నేను చాలా గౌరవం పెట్టుకున్నా పాటతోటి మొత్తం పోయిందమ్మాట సో జోతమ్మ నీ పాట పాడాను అది పాట లేదో నాకు తెలియదు కానీ ఇది అమ్మకు అంకితం చేశాను చాలా థ్యాంక్స్ నీకు కానీ ఈరోజు ఈటీవీకి కానీ జ్ఞాపిక కానీ ఈ బర్త్డే ఇలా చేసుకోవడం ఇలా అందరినీ చూడటం మీ నేను ఎప్పుడూ చెప్తుంటాను నా స్వరం మా నాన్నగారిది సంస్కారం మా అమ్మది అభిమానం మీ అందరిది సో ఆశీర్వాదం ఆ భగవంతుడి థ్యాంక్ డే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆది నాన్న పుట్టినరోజున నేను సర్ప్రైజ్ ఇవ్వడం కోసం పిలిపించాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ హ్యాపీ బర్త్ డే నాన్న థ్యాంక్ యూ వన్ హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ సై థ్యాంక్ యూ ఆడియన్స్ మళ్ళీ వచ్చేవారం ఇంకా ఎపిసోడ్లో కలుసుకుందాం టిల్ దెన్ గుడ్ నైట్ శుభరాత్రి శబ్బ కేర్